కంప్లీట్ మిస్సింగ్ ఉండే కేసెస్ ని మనం ఎక్కువగా చూసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పన్ను లేకపోతే మనం పక్క పళ్ళని సపోర్ట్ తీసుకొని మనం బ్రిడ్జ్ పద్ధతిలో చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు అలా కాకుండా పక్క పళ్ళని సాక్రిఫైస్ చేయకుండా వాటిని అరగదీయకుండా మనం ఎక్కడైతే పన్ను మిస్సింగ్ ఉంటుందో అక్కడ ఒక ఇంప్లాంట్ అంటే ఒక స్క్రూని మనం బోన్లోకి పెట్టి దానిపైన ఫిక్స్డ్ పళ్ళు ఇచ్చేలాగా చేస్తూ ఉంటాం. ఈ అలైనర్స్ ఏంటి అని అంటే మన క్లిప్పుల్లాగా అతికించడం లాంటిది ఏమి ఉండదు. కంప్లీట్ రిమూవబుల్ ఇన్విజిబుల్ బ్రేసెస్ అండ్ రిమూవబుల్ బ్రేసెస్ అని అంటున్నాం. సో ఇలా చేసుకోవడం వల్ల పేషెంట్స్ కి మనం ఏ డిస్కంఫర్ట్ ని మనం ఇవ్వట్లేదు, వాళ్ళ కంఫర్టబుల్ గా మనం రోజు వాళ్ళు తీసి పెట్టుకున్న విధంగా, అలానే ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు వాళ్ళు హ్యాపీగా వాళ్ళు అటెండ్ అయ్యేలాగా మనం ఈ అలైనర్స్ ని డిజైన్ చేస్తాం. ఇంకా కొంతమందికి ఎలా ఉంటుందంటే, అంటే వాటర్ ఫ్లోరైడ్ వల్ల లేకపోతే వాళ్ళ హ్యాబిట్స్ వల్ల ఈ పళ్ళు అనేది కొంచెం కలర్ రంగు మారడం జరుగుతుంది. ఇలాంటి వాళ్ళకి స్మైల్ డిజైనింగ్ అని చెప్పేసి కొత్తగా మనం ఇంట్రడ్యూస్ చేసి అంటే చాలా బందులు కేసెస్ చేయడం జరిగింది. సో ఈ డెంటల్ పార్ట్ తో పాటు హెయిర్ అనేది ఇప్పుడు మనకి చాలా మంచిగా జరుగుతుంది. హెయిర్ అనేది జనరల్ గా ఏంటి అని అంటే చాలా మందికి పలచబడిపోవటం లేకపోతే హెయిర్ రాలిపోవటం లేకపోతే ఇంకా ఏదైనా డాండ్రఫ్ లాంటి, సో ఇలాంటి వాళ్ళకి ఏంటి అని అంటే మనం హెయిర్ రిజువినేషన్ ట్రీట్మెంట్స్ అనేది మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. హెయిర్ రిజువినేషన్ ట్రీట్మెంట్ ఏంటి అని అంటే శాంపుల్స్ తోనే మనం ఏంటంటే గ్రోత్ ఫ్యాక్టర్స్ ని మనం చేసి దాన్ని మనం హెయిర్ గ్రోత్ కి వీలు పడేట్టుగా మనం చేస్తూ ఉన్నాం అన్నమాట. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ లేకపోతే హెయిర్ లైన్ డిజైనింగ్ అనేది మనం చేస్తున్నాం. ఈ వెనక పార్ట్ లో ఏదైతే మనకి జుట్టు ఉంటుందో ఇదన్నీ మనము ఈ హెయిర్ ఏదైతే మన ఫ్రంట్ పార్ట్ లో మనకి పలచబడిపోయి ఉంటుందో ఇక్కడికి షిఫ్ట్ చేసి, ఇంతకు ముందు ఏంటి అని అంటే ఒక స్ట్రిప్ లాగా తీసి అక్కడంతా మనకి కుట్లు వేసి అక్కడంతా మళ్ళీ హెయిర్ గ్రో అవుతుందో లేదో అన్న టెక్నిక్స్ యూజ్ చేసేవారు. కానీ ఇప్పుడు మనం ఏంటంటే FUE ఫాలికులర్ యూనిట్ టెక్నిక్ అని చెప్పేసి జస్ట్ అక్కడ రక్తస్రావం లేకుండా ఓన్లీ ఒక పార్ట్ మాత్రమే ఒక్కొక్క హెయిర్ తీసి ముందుకి మనం షిఫ్ట్ చేయడం జరుగుతుంది. PRP ట్రీట్మెంట్స్ కూడా మనం దీన్ని ఫాలో అప్ చేస్తూ ఒక వన్ ఇయర్ గా పేషెంట్స్ కి ఎలా ఉంది అనేది మనం చెక్ చేసుకుంటూ హెయిర్ గ్రోత్ని మనం చాలా సక్సెస్ఫుల్ గా రన్ చేసుకుంటాం. అలానే మనకి ఓన్ ప్రోడక్ట్స్ అనేది అంటే కాస్మెటాలజీకి సంబంధించిన కాస్మెటిక్ ప్రోడక్ట్స్ కానీ సన్ స్క్రీమ్స్ లైక్ అలానే మాయిశ్చరైజర్స్ అలానే మనకి మల్టీవైటమిన్ టాబ్లెట్స్ ఇవన్నీ కూడా మనకి పార్త డెంటల్లో ఇప్పుడు అవైలబుల్ ఉంటుంది. ఈఎంఐ ఏంటంటే ఫస్ట్ మీరు ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా ఇన్స్టాల్మెంట్ ప్రొసీజర్ లో చేసుకునే లాగా కూడా మనం ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నాం. సో ఈ మీకు 130 బ్రాంచెస్ మన పార్క డెంటల్ ఏది ఉన్నా కూడా మీరు కాల్ చేసి కింద ఉన్న నంబర్ కి కాల్ చేసి 4142000 కి కాల్ చేసి మీరు దగ్గరగా ఉన్న బ్రాంచెస్ ఏది కావాలన్నా కూడా మీరు అపాయింట్మెంట్స్ తీసుకోవచ్చు.